యోగా సూత్రాలు చేసే ఆశ్రమం పేరు తితి భాశ్రమం. తితి భాశ్రమం చేసేటప్పుడు మన చేతులల్లో అంత బలం ఉందా లేదా తెలుసుకోవాలి. ఒకవేళ లేకపోతే ఈ యొక్క అంగల్లో ఈ యొక్క పార్ట్లో మనకు గాయాలయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. తితి భాశ్రమంలో కాలుని లేపడం కంటే ముందు మన వెయిట్ని మనము ఎలా లేపగలుగుతున్నామో చూసుకోవాలి. లావుగా ఉన్నవాళ్ళు, శరీరం కింది భాగంలో బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు, చేతులు చాలా బలహీనంగా చిన్నగా ఉన్నవాళ్ళు ఈ యొక్క ఆసనాన్ని చేయలేరు. కాబట్టి మీరు ఈ ఆసనాన్ని చేయడానికి చేసే ముందు శరీరంలో మార్పులను తీసుకొని రావాలి. ఈ యొక్క ఆసనము అడ్వాన్స్ ఆసనము. ఆసనం చేసేటప్పుడు మన ఫోకస్ కూడా బాగా బ్యాలెన్స్గా ఉండాలి. ఆడుతూ పాడుతూ చేయడం చాలా కష్టము. మంచి ఇన్స్ట్రక్టర్ ఆధ్వర్యంలో ఈ ఆసనాన్ని నేర్చుకున్నట్టు అయితే మంచిది. కూర్చొని రెండో కాల్ని కూడా అదేవిధంగా పాయింట్ చేస్తూ స్ట్రైట్ చేద్దాము. ఇక్కడ మన వెయిట్ వెనకాలకి వెళ్ళకూడదు. కాళ్ళ వేళ్ళని బాగా పైకి లేపుతూ ఎలా అనిపిస్తుందో గమనించండి. దాని తర్వాత రెండో కాల్ని కూడా మనం పృష్ఠభాగం కింద పెట్టేసి ఇలానే ఉండాలి. షోల్డర్ మొబిలిటీ గురించి, ఇలా మనము హస్తాలని మన శరీర పైభాగానికి చెరువైపు పెట్టాలి. ఇలా ముందుకి వెనకాలకి అనాలి. అలా అనేసి కిందికి వచ్చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మనము ఇప్పుడు మాలాసనం చేద్దాము. మాలాసనంలో ఇలా ఉండవచ్చు, లేదా బ్లాక్స్ పై ఉండి కూడా మనము మాలాసనాన్ని చేయవచ్చు. ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. వీపుని నిటారుగా చేయండి. ఒక కాలు నుంచి ఇంకొక కాలుకి ఇలా మనము వెయిట్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. అలా చేసి నెమ్మదిగా మనము పాదాలని ఇలా కింద పెట్టేసి హస్తాలని ఇలా బ్లాక్స్పై తెచ్చేయాలి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. చెప్పాను కదా, ఇది అడ్వాన్స్ ఆసనము. ఇక్కడ మనకు భుజపీడ ఆసనం వచ్చినట్టు అయితే ఈ ఆసనము ఈజీగా వస్తుంది. ఇక్కడ కాలుని నిటారుగా చేయడానికి ప్రయత్నించండి. ఎంత బెండ్ అవుతే అంత మంచిది. ఎడమ కాలుని ఇలా స్ట్రైట్గా చేయండి. ఎంత స్ట్రైట్ చేయగలుగుతారో చేసి పాదాన్ని కింద పెట్టండి. అదేవిధంగా కుడి కాలుని కూడా కుడివైపు పైకి లేపాలి. స్ట్రెచ్ చేస్తూ ఇక్కడే ఉండాలి. మోచేతులని బాగా బెండ్ చేయండి. పాదాలని కింద పెట్టండి. మళ్ళీ చేద్దాము. కుడి కాలుని కుడివైపు చేస్తూ ఇలా స్ట్రైట్గా చేయాలి. ఎడమ కాలుని ఎడమ వైపు స్ట్రైట్గా చేద్దాము. అలా చేసి నెమ్మదిగా మనము కూర్చోవాలి.